సర్వకాల సర్వావస్థలయందు కనిపెట్టుకొని ఉండు. నీ ఇష్టమున్న చోటికి వెళ్ళుము. కానీ ప్రతిరోజు నా గురించి చింతించుచూ ఉండుము. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరిగా. స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత అతా స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిల బాబా చౌక జాడిల తయవరే సుప్రేమాచా సిడకావదిదల అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని బహుడా ఏకాంత సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.